హాయ్ అండి సో మన తెలంగాణలో హైదరాబాద్లో వైట్ హౌస్ న్యూ సెక్రటరియేట్ చూసారు కదా సూపర్ అంటే సూపర్ ఉంది మామూలుగా లేదో బిబచ్చంగా ఉంది అంత బాగుంది సో ఆ వైట్నెస్ చూసారా వైట్నెస్ అయితే ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు హైలైట్ అవుతుందండి సో ట్యాంక్ బండ్ మీద జర్నీ చేస్తుంటే నేను ఎక్కడో ఉన్నాను నాలుగు కిలోమీటర్ దూరంలో నాకు ఆ బిల్డింగ్ కనిపించింది అక్కడ నుంచి షూట్ చేయడం మొదలు పెట్టాను నేను సో సెక్రటరియేట్ కి ఆపోజిట్ లోనే ఎదురుగుండే ఇట్లా పెద్ద హారతి ఒకటి ఉంది అన్నమాట సో ఆ హారతి గ్లాస్ తో ఫిక్సింగ్ ఉంది చాలా పెద్దగా ఉంది ఎగ్ షేప్ లో ఉంది సో దానిపైన వెహికల్స్ వెళ్ళి వచ్చేవి ఏం జరుగుతుంది అక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ అవుతుంది ప్రతిదీ కూడా అక్కడ దానిపైన కనిపిస్తుంది అంత బాగా హైలైట్ అవుతుంది అనమాట సో ఆ వైట్ హౌస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మా పిల్లలు చూడగానే చాలా థ్రిల్ అయ్యారు ఏంటి 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 నేను కూడా చూడలేదు ఇంతకు ముందు పేపర్ చూడటమే కానీ డైరెక్ట్ గా చూడలేదు అనమాట సో సమ్మర్ హాలిడేస్ కదా అని చూడడానికి వెళ్ళాను ఫోర్ కిలోమీటర్స్ దూరం నుంచే నాకు ఆ కలర్ కనిపించేసి మేము చాలా థ్రిల్ అయ్యాం హ్యాపీగా ఫీల్ అయ్యాం అక్కడ నుంచే షూట్ చేయడం మొదలు పెట్టామనమాట సో చూసారా ఎట్ లాస్ట్ అయితే ఈ రోజు అయితే ఓపెన్ అయిపోయింది అన్నమాట సో చూడండి స్టెప్స్ చూడండి చాలా బాగుంది ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి కంప్లీట్ అయితే అవలేదు కానీ మనకి ఓపెన్ చేయాలి కాబట్టి ఓపెన్ చేసేసారు బయట అయితే కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అనమాట సో చూడండి ఒక రాజభవనం ఉన్నట్టు ఉంది అన్నమాట అమెరికాలో వైట్ హౌస్ ఎలా ఉందో మనమైతే చూడలేదు కానీ ఇక్కడ వైట్ హౌస్ మాత్రం చాలా సూపర్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది కేసీఆర్ గారు ఏం పని చేశారో కానీ నాకైతే తెలియదు పర్సనల్ గా ఆయన ద్వారా నేను ఏ హెల్ప్ పొందలేదు కానీ ఈ వైట్ హౌస్ చూసిన తర్వాత అయితే ఆ మంచి పని చేశారు కేసీఆర్ గారు అన్నంత తృప్తి అనిపించింది సో హాలిడే కదా మీరు కూడా వెళ్ళండి అన్ని దగ్గర దగ్గరే ఉన్నాయి ఇక్కడ సీఎం ఆఫీసు మధ్యలో ఎన్టీఆర్ గారు సమాధి ఎన్టీఆర్ గారి గార్డెన్ ప్లస్ అంబేద్కర్ గారి స్టాచ్యూ సో అన్ని కూడా ఒకటే లైన్ ఉన్నాయి దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి పబ్లిక్ క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది సో హాలిడేస్ అవడంతో పిల్ల జిల్లా అందరు కూడా ఫ్యామిలీ పరంగా అందరూ కూడా అక్కడే ఉన్నారనమాట సో చూడడానికి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉన్నంత క్రౌడ్ ఉంది సో ఎనీవే ట్రై చేయండి వెళ్ళడానికి హాలిడేస్ అయిపోతే మళ్ళీ మనం వెళ్ళలేము చూడలేము కాబట్టి పిల్లల్ని తీసుకొని ఒక సరదాగా ఒక ట్రిప్ వెళ్ళొచ్చు గార్డెన్ లో పిల్లలను ఆడిపిచ్చేసి ఇవన్నీ చూసి పిల్లలకు కూడా చూపించి అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా అన్ని చూపించి రండి సో చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి గ్రేసింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ